మెగా బొనంజా సూపర్ డూపర్ ఈ మధ్య కాలంలో ఇటువంటి చిత్రం చూడలేదు బాగుంది అన్న సూపర్ అంత చిరంజీవి బాగున్నారండి చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగుంది మంచి సినిమా చిరంజీవి గారి ఆచార్య తర్వాత మంచి సినిమా అన్నీ సూపర్ ఒక పర్టిక్యులర్ అడగాల్సిన అవసరం లేదు అన్నీ సూపర్ ఉన్నా సల్మాన్ ఖాన్ ది చిరంజీవి సినిమా వర్క్ అవుట్ చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే చిరంజీవి సూపర్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది బొమ్మ బ్లాక్ బస్టరే సూపర్ సూపర్ బాస్ ఇస్ బ్యాక్ అరే అరే జై చిరంజీవి జై చిరంజీవి జై మెగా స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ సినిమా జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి సినిమాల కోసం పుట్టారు సినిమాలు చేసుకోండి పవర్ స్టార్ గారు మెగా స్టార్ గారు మేము చూస్తాం ఆదరిస్తాం థాంక్యూ సినిమా సినిమాల కోసమే పుట్టారు సినిమా సూపర్ తెలంగాణ సూపర్ బ్లాక్ బస్టర్ బాగుందండి సూపర్ సూపర్ బాగుంది అగ్గి అనేదే లేదు అసలు చాలా సూపర్ గా ఉంది జై చిరంజీవి బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ అందరం కాలర్ ఎగరేసుకునేలా ఉంది బాస్ ఇస్ బ్యాక్ జై చిరంజీవి చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది సినిమా చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది సూపర్ భయ్యా క్లైమాక్స్ మాత్రం అరుపులు సల్మాన్ ఖాన్ గారు చిరంజీవి గారితో మరో బ్లాక్ బాస్ అని నిరూపించారు ఠాగూర్ 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 మెగాస్టార్ మెగాస్టార్ అంతే అది రీమిక్స్ సినిమా అయినా తెలుగులో వచ్చిన మెగా ఫ్యామిలీ తీస్తే అది కేసీపీడియే అంతే తెలుగు ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీయే చిరంజీవి హైలైట్ సత్యదేవ్ హైలైట్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సల్మాన్ ఖాన్ సూపర్ ఒక బాలీవుడ్ హీరోని తెలుగులో పెట్టాలంటే ఒక మెగా ఫ్యామిలీకే సాధ్యం జై చిరంజీవి జై చిరంజీవి జై సినిమా సూపర్ మూవీ ఆయండి ఈ సినిమా పేరు గాడ్ ఫాదర్ చూసిన వాళ్ళ అందరికీ కూడా సంతోషిస్తుంది వాళ్ళ మదర్ చాలా బాగుంది వెదర్ ఇంతకంటే ఏం చెప్పాలి బ్రదర్ సినిమా చాలా బాగుంది యాక్చువల్గా చిరంజీవి గారు అంటే నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం ఈ పాత్రకి ఆయనకంటే ఎవరు కూడా న్యాయం చేయలేరు చాలా బాగా చేశారు సింపుల్గా ఈజీగా కను సైగితోనే సినిమా మూవీలో హైలైట్ అంటే చిరంజీవి గారి సైలెంట్ యాక్షన్ అన్ని వేరియేషన్స్లో కూడా సూపర్గా అద్భుతంగా యాక్టింగ్ చేశారు అంటే ఎప్పుడు అసలు ఎక్కడ కూడా పాట కావాలనే విధంగా ప్రేక్షకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎందుకంటే స్టోరీలో లీనమైపోతూ అలా వెళ్ళిపోతుంది స్టోరీ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు సత్యదేవ్ యాక్టింగ్ సూపర్ చాలా బాగా చేశారు మొత్తానికి సినిమా ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్ అనమాట మన ఆచార్య మూవీతో చిన్న డిసప్పాయింట్ అనేది మనకు వచ్చింది ఆ డిసప్పాయింట్మెంట్ తర్వాత దీంతో వచ్చేసరికి తెరే బడే బైక బడే బై ఆగయా అక్కడ గాడ్ ఫాదర్ ఆగయా ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి పండుగ పూట సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో హైలైట్ ఏంటంటే మెగాస్టారే బాస్ ఈజ్ బ్యాక్ యాజల చిరంజీవి యాక్టింగ్కి మనం చెప్పేంత అవలం కాదు ఆయన ముందు బతికేయాలి మనం కాకపోతే చిరంజీవి యాక్టింగ్ కన్నా సల్మాన్ ఖాన్ సపోర్ట్ చేసింది బాలీవుడ్ నుంచి వచ్చి కూడా మనకు సపోర్ట్ చేశాడు ఆయనకి ఫస్ట్ మనం చెప్పాలి ఎంత టైం ఉంటుంది లేదు సెకండ్ హాఫ్లో ఉన్నారు కానీ కాకపోతే మనకి మంచిగా సపోర్ట్ చేశారు కొంచెం స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాకపోతే మధ్య మధ్యలో వచ్చారు కాబట్టి ఓకే ఆయన కూడా అదే జర్నలిస్ట్ రోల్ చేశారమ్మ ఆయన కూడా మంచిగానే చేశారు ఏదైనా కానీ సత్యదేవ్ బాగా చేస్తాడు బాగా వెరీ గుడ్ క్యారెక్టర్ ఇచ్చారు అతనికి
అతను చాలా బాగా చేశాడు. చిరంజీవి తర్వాత ఆయన కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఫైట్లు అయితే రామ్ లక్ష్మణ్ చాలా బాగా చేశారు. ఇంకా ప్రభుదేవ గారి సాంగ్ ఓకే, లాస్ట్లో మంచిగా అది కూడా ఒక కిక్ మంచి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చింది. సాంగ్స్ అంటే సూపర్ సాంగ్స్ అంటే అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ అయినా కానీ దానికి తగ్గట్టుగానే మనకు సాంగ్ వస్తుందని కాకుండా ఆ సీన్లోనే మిళితమైపోయి బాగా ఎంతో మంచిగా వచ్చినాయి సాంగ్స్. అంటే మనం ఒక సాంగ్ అని ఏదన్నా ఇప్పుడు సాంగ్లు అంటే అందరూ వెళ్ళిపోతాం, అలా కాకుండా దాన్ని అంత బాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ కానీ ఎవరైనా కొరియోగ్రాఫర్లు. ఎండింగ్ సూపర్ ఉంది. ఎండింగ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్, బట్ సునీల్ ఆయన ఆయనకున్న క్యారెక్టర్ ఆయన పరిధిలో బాగా చేశాడు. సునీల్ అందరూ చాలా బాగా చేశారు. సునీల్ కానీ బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. బాస్ 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి బాస్ గురించి మనం నటన గురించి మనం చేయటానికి బచ్చగాళ్ళం మనం పిల్లలం మనం. బాస్ నటన ఏంటి, ఆయన ఆయన రేంజ్ ఏంది, ఆయన ఏంది, ఆయన ఇటు సూపర్ డూపర్ పొలిటికల్ థ్రిల్లర్ కొట్టి సూపర్ సూపర్. నో అది అలాంటి ఏం డిసప్పాయింట్ అనే మాట లేదు. మీరు వెళ్ళండి సినిమా, ప్రతి సీను ఎలివేషన్ సీన్స్ సూపర్, అసలు మామూలుగా లేవు, సూపర్గా ఉన్నాయి.